భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉపదేశ సారం. ఆధ్యాత్మికపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి రమణ మహర్షి గారి గురించి తెలిసి ఉంటుంది. ఇతను గొప్ప యోగి. ఇతను ఉపదేశించిన వాటిలో ఉపదేశ సారం బాగా ప్రాచుర్యం పొందింది. దీంట్లో 30 శ్లోకాలు ఉన్నాయి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం, కర్మ తజ్జడం. దైవ శాసనము బట్టి కర్మఫలం లభిస్తుంది. కర్మ దైవమా? కానే కాదు, కర్మ జడ పదార్థం. కృతిమహాదౌ పతన కారణం, ఫలమశాశ్వతం, గతి నిరోధకం. కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది. ఈశ్వరార్పితం స్వేచ్ఛయాకృతం, చిత్తశోధకం, ముక్తి సాధకం. ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన నిష్కామ కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధకమవుతాయి. కాయవాగ్మనః కార్యముత్తమం, పూజనం జప చింతనం క్రమాత్. పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది. జగత ఈషది యుక్త సేవనం, అష్టమూర్తి బృద్ దేవ పూజనం. బ్రహ్మ భావనతో జగత్తునకు చేయు మానవ సేవయే అష్టమూర్తుల గల భగవాను పూజ ఎగుచున్నది. ఉత్తమస్తవ దుచ్చమందత చిత్తజం జప ధ్యానముత్తమం. భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచక జపము కంటే మౌన జపము, మౌన జపము కంటే ధ్యానము ఉత్తమములు. ఆజ్యధారయ శ్రోతసమం, సరళ చింతనం విరళత పరం. నది ప్రవాహంల నీతిధారల నిరాఘాటంగా సాగే సరళ ధ్యానం ఆటంకంతో కూడిన విరళ చింతనం కన్నా మిన్న. భేద భావనాత్ సూహమిత్యసౌ, భావనాభిద పావనీమత. పరమాత్మ వేరు, నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది. భావశూన్యసద్ భావస్తు స్థితి, భావనాబలత్ భక్తిరుత్తమ. దైవ భావమును దాటి ఆ పరమాత్మయే నేను, నీలోను నాలోను అన్నింట ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావన బలిమిచే కలిగే సద్భావ స్థితిని ఉత్తమమైన భక్తి అంటారు. హృతిస్థలే మనః స్వస్థతా క్రియ, భక్తి యోగబో దాశ్చ నిశ్చితం. మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ, భక్తి, యోగ జ్ఞానములు అని చెప్పబడుతున్నాయి. వాయురోదనాత్ లీయతే మనః, జాలపక్షివాత్ రోద సాధనం. వలలో చిక్కిన పక్షి కదులలేదు. అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుట పడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము. చిత్త వాయవః చిత్రియాయుర్త శాకర్యోర్ద్వయీ శక్తి మూలకాః. ప్రపంచం నుండి జ్ఞానాన్ని గ్రహించే మనస్సు, కర్మలు చేయడానికి కర్మేంద్రియాలకు ఆధారమైన ప్రాణము. ఈ రెండు ఒకే జీవశక్తి అనే వృక్షానికి రెండు కొమ్మలు వంటివి. లయ వినాశనే ఉభయ రోదనే, లయగతం పునః భవతి నోమృతం. మనో నిరోధంలో రెండు ప్రక్రియలున్నాయి. అవి మనోలయం, మనోనాశనం. లయించిన మనస్సు తిరిగి వస్తుంది, నశించిన మనస్సు తిరిగి రానే రాదు. ప్రాణబంధనాత్ లీనమానసం, ఏకచింతనాత్ నాశమేత్యదః. వాయురోదనం లేదా ప్రాణబంధనం వల్ల లయమైన మనస్సు ఏకమైన సద్వస్తు చింతనం లేదా ఆత్మచింతనం చేయటం వల్ల నశించిపోతుంది. నష్టమానసః ఉత్కృష్ట యోగినః, కృత్యమస్తికిం స్వస్థితీయదః. మనస్సు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏమీ ఉండదు. దృశ్యవారితం చిత్తమాత్మనః, చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్య వస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్ స్వరూపమును ఎరుగుటయే తత్వదర్శనము, ఆత్మసాక్షాత్కారము. మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసే లేదని రూఢి అవుతుంది.
అదే సరైన దారి. మనకు నిరంతరం వచ్చే ఆలోచనలే సంకల్పాలే వృత్తులే మనస్సు. అయితే ఈ ఆలోచనలన్నీ అహం వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాయి. కనుక ఈ అహం వృత్తియే మనస్సు అని తెలుసుకో. ఈ అహం భావన నేను అనే ప్రథమ తలంపు ఎక్కడ పడుతున్నదో వెతికినట్లయితే అది పడిపోతుంది. ఇదే నిజమైన విచారణ, ఆత్మ విచారణ. అహం భావన నాశనమైనప్పుడు శ్రేష్టము అఖండము అయిన సత్ స్వరూపము నేను నేను అంటూ హృదయమునందు స్వయంగా ప్రకాశిస్తుంది. నిత్యము గాఢ నిద్రయందు మన అహం వృత్తి లయించిపోయినప్పటికీ ఏ నేను పరిపూర్ణ సద్రూప ఆత్మ లయించిపోకుండా ఉంటున్నదో ఆ నేను అహం అనే పదం చేత చెప్పబడుచున్నది. ఈ శరీరము ఇంద్రియాలు ప్రాణులు మనస్సు బుద్ధి అజ్ఞానం ఇవన్నీ జడమైనవి, నేను కాదు. ఎందుకంటే అవి అసత్ గనుక. నేను ఏకమైన సద్రూప చైతన్యాన్ని. ఆత్మను తెలియజేసే వేరొక చిత్తు అంటే జ్ఞానము ఎక్కడ ఉన్నది? లేదు. కనుక ఉన్న సత్ ఏ చిత్ అనగా ఉన్నదే జ్ఞానము. కనుక జ్ఞానముగా నన్న సద్వస్తువే నేను. ఈశ్వరునకు జీవునకు భేదం కేవలం ఉపాధుల దృష్ట్యా చూచినప్పుడే. కానీ శుద్ధ చైతన్యం దృష్ట్యా చూచినప్పుడు అక్కడి నిజంగా ఉన్నది ఒక్కటే అయిన పరబ్రహ్మమే. ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశ్వరతత్వమును దర్శిస్తాడు. ఈ విధంగా ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది. తాను తానుగా తన స్వస్థితిలో తానుండటమే ఆత్మదర్శనం లేదా ఆత్మ సాక్షాత్కారం. దర్శించటానికి ఆత్మలో రెండు లేవు గనుక తాను తానుగా ఉండటమే ఆత్మనిష్ట. ఆత్మనిష్టలో జీవేశ్వర భేదానికి తావు లేదు. జ్ఞానము అజ్ఞానము రెండింటిని దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు వేరు వస్తువు ఏమున్నది? ఏమీ ఉండదు. నిజస్వరూపము ఏమిటి అని విచారణ చేసినప్పుడు ఆత్మానుభూతి కలిగి తరిగిపోని పుట్టుక లేని నిండైన ఆనందం అనుభవంలో ఉంటుంది. తాను అనంత అఖండ చిదానంద స్వరూపుడనేగానే ఉండిపోతాడు. తన్ను తాను తెలుసుకొనడి ఈ ఆత్మానుభవమును పొందిన దైవికుడుగు జ్ఞాని బంధముగాని ముక్తిగాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు. నేను అనే తలంపు అహం వృత్తి పూర్తిగా నాశనమైపోయిన దశలో స్వస్వరూపంగా ఏది స్వయం ప్రకాశమై వ్యక్తమవుతున్నదో దానికి సంబంధించిన విచారణ ఆత్మ విచారణయే గొప్పదైన శ్రేష్టమైన తపస్సు. ఇదే భగవాన్ శ్రీ రమణ మహర్షి యొక్క దివ్య వాక్కు.